చనిపోయే ముందు వరకు కూడా వృత్తి ధర్మాన్ని పాటిస్తూ బస్సులో ఉన్న 78 మంది కుటుంబాలకు ఏమీ కాకుండా కాపాడిన ఆర్టీసీ డ్రైవర్ గురవయ్య త్యాగం అజరామరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య కొనియాడారు. గురవయ్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్ గురవయ్య చివరి క్షణంలోనూ తన ఉద్యోగ ధర్మాన్ని గొప్పగా నిర్వహించారని అన్నారు. అతని కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. తొలుత డ్రైవర్ గురవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యుల వద్దకు వెళ్ళి పరామర్శించారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా జనవరి ఫిబ్రవరి మాసాల్లో చేర్చబోతున్నట్లు మంత్రి చెప్పారు. ఆ తర్వాత విధుల్లోనే ప్రాణాలు విడిచిన గురవయ్య భార్యకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందన్నారు. వృత్తి ధర్మాన్ని చివరి వరకు బాధ్యతగా నిర్వహించిన అతని కుటుంబానికి అందరూ అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి వెంట ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు, ఈడీ గోపీనాథరెడ్డి, ఆర్ఎం విజయగీత, డిప్యూటీ సిటీఎంవై విజయకుమార్ రెడ్డి, తహసీల్దార్ విద్యాసాగరుడు, సిఐ సుధాకర్ రావు, వైకాపా నాయకులు ఉన్నారు. చెప్పకూడదు, ధైర్యంగా ఉండాలి, పిల్లల కోసం చూడాలి. అందరూ ఉంటారు, ధైర్యం చెప్పాల్సిన వాళ్ళు ఇంకా పెద్ద చేయాలి, అన్ని చేయాల్సి మీ బాధ్యత మీద ఉంటే మీరు ఎంత మాట్లాడతారు. మందిని కాపాడాలని, ధర్మాన్ని కాపాడినందుకు నివాళులు ఘనంగా అర్పించాలి. ఇక్కడికి వచ్చి వారి కుటుంబాన్ని అండగా ఉంటామని చెప్పాలని ప్రభుత్వం తరఫున, ఆర్టీసీ తరఫున రావటం జరిగింది. ఈరోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేపర్లో ఇలా జరిగింది, గురవయ్య గారు ఇలా చివరి క్షణంలో కూడా తన ఉద్యోగ ధర్మాన్ని ఇంత గొప్పగా నిర్వర్తించారని పేపర్లో చదివిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఫోన్ చేసి, ఆర్టీసీ ఎండీ గారు మీరు వెళ్తున్నారంటే ఆల్రెడీ వెళ్తున్నాం సార్, బయలుదేరుతున్నామండి అని చెప్పి చెప్పాం వారికి. తప్పకుండా వెళ్ళి ప్రభుత్వం అండగా ఉంటుంది వారికి. ప్రభుత్వం నుంచి ఆర్టీసీ నుంచి వచ్చేటువంటి ఆయనకి హక్కుగా వచ్చేటువంటి డబ్బులు కాకుండా ఊపిరి ఆగిపోయేప్పుడు కూడా ఒక సమాజానికి ఒక ఇంత గొప్ప మంచి పని చేసినందుకు, బాధ్యతగా ఆయన ఆలోచన చేసినందుకు ప్రభుత్వం నుంచి కూడా వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు అదనంగా ఎక్స్గ్రేషియాగా అందజేయమని చెప్పడం కూడా దాని కొరకనే ఇంత దూరం విజయవాడ నుంచి ఆర్టీసీ ఎండీ గారు ఇంత దూరం ఇక్కడ జగన్ గారు పంపించడం వల్ల వచ్చి వారి కుటుంబానికి అండగా వాళ్ళుగా చేర్చబోతున్నాం కాబట్టి కొద్ది రోజుల్లో అంటే జనవరి ఫిబ్రవరి మాసాల్లోనే ఎక్కడో అక్కడ వారికి ఆవిడకి ఆయన గురవయ్య గారి భార్యకి ప్రభుత్వం ఉద్యోగిగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడో అక్కడ ఖచ్చితంగా ఉద్యోగం ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉద్యోగం జరుగుతుంది. కాకుండా వారికి రావాల్సినటువంటి అన్నీ కూడా అందుతుంది.